మాది గజ్వేల్ సార్, గజ్వేల్ కాన్షియస్ వ్యక్తిని. ఇక్కడ ఉన్న అంత ప్రేద ప్రజలు ఉన్నారు, గజ్వేల్ సార్, ఇదంతా ప్రేద ప్రజలు. ఒక కేసీఆర్ క్యాండిడేట్ మనుషులు 3 సార్లు ఓట్లేసి గెలిపించినాము. కేసీఆర్ అసలు గజ్వేల్లో ఉండడా లేడా అనేది ఇదివరకు కంటి చూపు కూడా కనబడతలేదు. మా బాధ మా దుఃఖం చెప్పుకోలేక ఇక్కడ ఫామ్ హౌస్ దగ్గరికి వస్తే పోలీసు వాళ్ళకు కూడా రెస్పాన్స్ చేసినాము. దయచేసి ఆయన కళ్ళతోని మనల్ని చూసి మా బాధ అర్థం చేసుకుంటాడని కలెక్టర్ దగ్గరికి పోయినాము, మాకు రెస్పాన్స్ దొరకలే. ఎంఆర్ఓ దగ్గరకు పోయినాము, రెస్పాన్స్ దొరకలేదు. ఒక సిపి దగ్గరకు పోయినాము, రెస్పాన్స్ దొరకలే. ఒక చిన్న స్థాయి గజ్వేల కౌన్సిలర్లు ఉన్నారు 20 మంది. ఒక 20 మంది గజ్వేల్ కాన్స్టెన్సీలా ఒక కౌన్సిలర్ పట్టించుకోడు. ఒక ఎమ్మెల్యే అయి 3 సార్లు గెలిపించినాము. మా పేద ప్రజలను నువ్వు అర్థం చేసుకోక నీ కాన్స్టెన్సీ నువ్వు మమ్మల్ని పట్టించుకోకపోతే మా పేదోళ్ళ బతుకులు ఏం కావాలి? మేము జెండాలు పట్టినాము, బ్యానర్లు మోసినాము, గజ్వేల్ గల్లీలో దిగినాము, ప్రచారం చేసినాము, హరీష్ రావుతో మాట్లాడినాము, మన ప్రతాప్ రెడ్డితో మాట్లాడినాము. ఇంతమందితో మాట్లాడితే పేద ప్రజలకు మీరు సేవ చేయండి, మీరు మాకు ఏం సహాయం చేస్తారు? మీ దగ్గరకు మేము ఎందుకు వచ్చినాము? ఒక డిపార్ట్మెంట్ సహకరించాలి, ఒక పేద ప్రజలకు ఒక ఎమ్మెల్యే సహకరించాలి, సేకరించాలి మా పేద ప్రజలు. మా బతుకులేది, నువ్వు ఏం సాయం చేసినావు? మాకు ముందుకు ఎందుకు వస్తలేవు? నీ దగ్గరకు వచ్చినా నీ పర్మిషన్ తీసుకుంటే ఎవరు ఇయ్యరు? మరి మేము ప్రజలు మా కాదా? మేము మీ మనుషులు మా కాదా? మేము మీ క్రాండెడు, మీ వాటిలో మేము తిరిగినాము, మీకోసం వచ్చినాము. నువ్వు మాకు మీకు 3 సార్లు ఓటేసి ఒక ముస్లిం సోదరుము ఒక ఈద్ ముబారక్ చెప్పడానికి వస్తే నీకు ఒక పర్మిషన్ కావాలంటావు, ఓట్లకు వచ్చి ఏ పర్మిషన్ అడుగుతున్నావు సార్? మా ప్రజలను నువ్వు ఎందుకో నీ దగ్గరకు వస్తే మనల్ని ఒక తరిమి కొట్టినట్టు చిన్న చూపు చూస్తున్నావు? ఎందుకు సార్ మా బాధ తెలుసుకోవు? నువ్వు పేదోళ్ళ గజ్వేల్ల కనీసం ఒక డబుల్ బెడ్రూమ్ ఇయ్యంది ఎందుకు సార్? మా గజ్వేల్లో నన్ను మా బాధ ఉచ్చుకొని చంపుతున్నావు, నువ్వు ఒక అవకాశం ఎందుకు? పర్మిషన్ కావాలంటే ఏ సార్ దగ్గర పోయి పర్మిషన్ తీసుకుంటాము? ఏ సార్ అడుగుతాము? ప్రతాప్ రెడ్డి ఇయ్యాడు, ఏ సార్ ఇయ్యాడు? గజ్వేల్ నుంచి వెళ్ళి వచ్చినామని అంటే ఇంత విలువ కూడా ఇయ్యరా? మేము మనసు లెక్క కానసలేం, ప్రతి ఊరికి బెడ్రూమ్లు పంచుడు, మరి గజ్వేల్ ఏం పాపం చేసినామని మనసలేడు? ఎంతగానమని ధర్నాలు చేస్తాము, ఎంతగానమని తిరుగుతాము, చెప్పులు అరిగిపోతున్నాయి ఆఫీస్లో చుట్టూ తిరిగి తిరిగి. కలెక్టర్ ఆఫీస్కి పోతే మీ గజ్వేలే వేస్తే మీ సిద్ధిపేట రమ్మంటే ఆడికి పోతే మీ ఎంతగానమని సార్లు తిరిగినా కూడా ఇంత కనకర మిశ్రమ గేట్ కాడ వచ్చి నిలబడి గంట 2 గంటలు అవుతుంది. కనీసం ఒక ఫోన్ లేదు, కనీసం ఇట్లా మాట్లాడతామన్న ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చుడు కూడా లేదు సార్కి. సార్ దాకా ఏరుతుందా ఇన్ఫర్మేషన్? ఇప్పుడు ఎలక్షన్లు ఉంటేనేమో మమ్మల్ని నిలగొడుతురు, ఎలక్షన్లు ఉన్నాయి, ఎలక్షన్ కోడ్ ఉంది, ఇంతమంది ఉండొద్దు అది ఇది అని ఎలగొట్టేస్తున్నావు. ఇప్పుడు 1/2 అవర్లో పర్మిషన్ ఇస్తానని చెప్పి మళ్ళీ ఇప్పుడు సార్లను పంపించి ఇక్కడ నుండి వెళ్ళిపోండి అమ్మా, మీరు ఇంతమంది ఉండొద్దు అని చెప్తున్నారు. ఎట్లా మేమేమన్నా ఆడ నుంచి వెళ్ళి ఇంత దూరం వచ్చింది మా కడుపు తిప్పలు చెప్పుకోనేకే కదా? మరి ఎలక్షన్లు ఎలక్షన్లు అంటే నువ్వు రాదు ఇవ్వకుండా అయిపోతుండే, మాకు రాకుండా అయిపోతుండే కదా? అసలు సీఎం గా గెలిచినప్పటి నుంచి వెళ్ళి మాకు ఏం చేసినావు? ఎన్నిసార్లు ధర్నాలు చేసినాము, ఎన్నిసార్లు చేసినాము, ఎన్ని అయినా కానీ అయితలేదు అస్సలే. కానీ ఇంత దూరం అయితే అంత దూరం అవుతుంది. కానీ వాళ్ళు డ్రా ఎందుకు తీయాలన్నా? ఇప్పుడు మేము పోయి మా బాధ చెప్పుకుంది వేరుంటది, మాట్లాడతారు.
ఒక పర్మిషన్ తీసుకున్న నేనే అవసరం ఉంటుంది పర్మిషన్ ప్రజల కోసం ఒక ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు, అవగాహన ఇవ్వడానికి ఎట్లా సార్ గజ్వేల్ మాతో ఎట్లా మాట్లాడతారు సార్? ఇంటి ముందరికి వచ్చినాక ఆయన వచ్చినప్పుడు మా ప్రజలకు అవయమైతే మాకు మొన్న మాట్లాడింది కదా, నేను ఫోన్ చేస్తే మాకు సంబంధం లేదు, అలా నాకు నాకు నగరాని గారి గేట్లకు నాకు 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 సంబంధం లేదు, నేను ఇవ్వలేను అంటే ఆయన పెద్ద మంచి అసలు ఇప్పిస్తలేదు సార్ మాకు పర్మిషన్. వాళ్ళు ఇచ్చే అవసరం లేదు బా, మీలే ఫోన్ చేస్తారు సార్ ఫ్రీ టైం ఉన్నప్పుడు.